మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అలాగే దళితులపై దాడులు అరికట్టాలని ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఏదైతుందో దాన్ని తెలుగుదేశం పార్టీ కనిగిరి తరఫున కనిగిరి నేతృత్వం తరఫున ఖండిస్తూ మరి ఎవరైతే ఈరోజు బీచ్లో పెద్దపీట వేస్తూ గత నుంచి తెలుగుదేశం పార్టీలో ముందుంటూ మరి ఈరోజు మంత్రిని మరి అదేవిధంగా చీఫ్ స్టేషన్ అయిన ఎర్రన్నాయుడు గారిని కేంద్ర స్థాయికి మరి ఎంపీ మరి కేంద్ర మంత్రిగా పంపించిన చంద్రబాబు నాయుడు గారిని ద్వారా వీళ్ళు పైకి వస్తున్నారు, బీసీలు పైకి వస్తున్నారు, వాళ్ళ ఎదుగుదలని ఖండం చేయాలి, తెలుగుదేశం పార్టీ ఓటర్ ఓట్ బ్యాంక్ అయినా వెనకబడి జాతులందరినీ అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు చేసిన చర్యని ఖండిస్తూ మరి అచ్చెన్నాయుడు గారు చేసి ఉంటే మరి మీరు డీటెయిల్ ఎంక్వైరీ చేసి కనీసం ఆయన నిన్న 3 రోజులైంది ఆపరేషన్ చేసుకోండి, ఇంట్లో ఉంటే కనీసం వారంటీ కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో కనీసం టాబ్లెట్ వేసుకోకుండా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి నిజంగా నువ్వు అంత నీతిమంతుడు సత్యవంతుడు అయి ఉంటే ఈ రోజు నీ జే ట్యాక్స్ ద్వారా మా లిక్కర్ సోదరులు తాగే వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ అవినీతి సంబంధం నువ్వు తింటూ నువ్వు ముందు జైలుకు పోవాలి. మరి అదేవిధంగా ఈరోజు ఇళ్ల పట్టాలు గాని ఇళ్ల స్థలాలు గాని కొనుగోలులో నీ ప్రభుత్వంలో చేస్తున్న నీ శాసనసభ్యులు గాని మీరందరూ గాని వారి మీద చర్య తీసుకుని నువ్వు అరెస్ట్ చేయగలిగితే నువ్వు నిజమైన నీతిమంతుడిగా ఇక్కడ ప్రజలు నిన్ను గుర్తిస్తారు. ఇసు స్కాము వాళ్ళ పొట్టగొట్టి కార్మికుల పొట్టగొట్టి ఇసుక స్కామ్ నడుపుతుంది. ఈరోజు తాగుబోతులను ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా ఈరోజు ఇళ్ల పట్టాల ద్వారా కోట్ల రూపాయల ధనాన్ని దోచుకు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ విధంగా భూములు దేవాదాయ భూమి వదిలిపెట్టబోతుంది. ప్రతి భూమిని అరివి చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈ ప్రభుత్వానికి త్వరలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించి వీళ్లకు సమరగీతం పాడే పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుకుంటాం. లోన్లు గాని వాళ్ళకి ఇచ్చిన డబ్బులు గాని రకరకాల కార్పొరేషన్లు మొత్తం ఖాళీ చేసి నీ ఇష్టం వచ్చినట్టు దానధర్మాలు చేసుకుంటూ ఒక పరిపాలన అంటే పద్దతిగా చేయకుండా ప్రజలను ఇబ్బంది పడుతున్న అవివేకమైన ఈ ముఖ్యమంత్రిని వెంటనే గతి దిగవలసిందిగా కోరుతున్నాం. మరి కోర్టు ఈరోజు 70 సార్లు ముట్టికాయలేసి చెప్పుతో కొట్టినట్టు చేసినా కూడా తిరిగి దాని మీదనే మీరు దృష్టి